అతి ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ క్యాస్ట్ పాలిటిక్స్. సో క్యాస్ట్ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ నియోజకవర్గంలో చూస్తే, ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి కమ్యూనిటీ ఎస్టీ కమ్యూనిటీ. ఎస్టీ సామాజిక వర్గం 42% మంది ఉంటే, ఎస్సీ సామాజిక వర్గం 15% మంది ఉన్నారు, గౌడ్స్ 8% మంది, యాదవులు 8% మంది, ముండూరు కాపులు 8% మంది ఉన్నారు. అంటే ఓవరాల్గా నియోజకవర్గంలో కులాల వారుగా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, అందుకు గల కారణాలేంటి ఓసారి పరిశీలిస్తే, మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ దాదాపు 42% మంది ఎస్టీలు నివసిస్తున్నారు. అన్ని పార్టీలు కూడా లంబాడీ సామాజిక వర్గం నేతలనే బరిలోకి దింపుతున్నారు. ఇక్కడ 42% మంది ఎస్టీ జనాభా ఉంటే, వాళ్ళలో బీఆర్ఎస్ పార్టీకి 40% మంది, కాంగ్రెస్కు 50% మంది అండగా నిలుస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి 5% మంది, ఇతరులకు 5% మంది సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా పోడు పట్టాల పంపిణీ, తండాలను పంచాయతీలుగా మార్చడం వల్ల గులాబీ పార్టీకి ఎస్టీ సామాజిక వర్గ ప్రజలు మద్దతు ఇస్తున్నారు. ఇక ఎంపీ బలరాం నాయక్ హయాంలో జరిగిన మేలు, ప్రస్తుతం ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు వంటి హామీలు విస్మరించడం వల్ల కాంగ్రెస్కు అండగా ఉంటామని ఎస్టీలు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో చెప్పారు. మరి 15% మంది ఉన్న ఎస్సీల్లో బీఆర్ఎస్కు 40% మంది, కాంగ్రెస్కు 50% మంది, ఇతరులకు 10% మంది సపోర్ట్ చేస్తున్నారు. దళిత బంధు వైఫల్యం, 3 ఎకరాల భూమి హామీ నెరవేర్చకపోవడం, నిరుద్యోగం తదితర అంశాలు ఎస్సీలను గులాబీ పార్టీకి దూరం చేస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో రాయితీపై రైల్వే ఇజ్జత్ పాసల జారీ, మహబూబాబాద్ స్టేషన్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఆగేలా చొరవ చూపించినందుకు కాంగ్రెస్ వైపు ఎస్సీలు ఎస్టీలు అధికంగా మొగ్గు చూపుతున్నారని బిగ్ టీవీ గ్రౌండ్ రియాలిటీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. మరి 8% ఉన్న గౌడ్స్ కొంత బీఆర్ఎస్కి ఎక్కువగా, యాదవులు ముండూరు కాపులు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నారు.